చందుర్తి మండల కేంద్రానికి ప్రభుత్వం 5 లక్షల రూపాయలతో ఓపెన్ జిమ్ కు నిధులు మంజూరు చేసినందుకు చందుర్తి స్పోర్ట్స్ క్లబ్ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. చందుర్తి స్పోర్ట్స్ క్లబ్ చైర్మన్ మహమ్మద్ అజీమ్ ఆధ్వర్యంలో క్రీడాకారులతో కలిసి గురువారం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ను మర్యాదపూర్వకంగా కలిసి నిధులు మంజూరు చేసినందుకు గాను సాల్వలతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే చందుర్తి మండల కేంద్రంలో మినీ స్టేడియం ఏర్పాటుకు కృషి చేయాలని వినతి పత్రాన్ని అందజేశారు. ఇక గ్రామీణ ప్రాంత క్రీడాకారులను క్రీడల్లో ప్రోత్సహించాలని, క్రీడలకు ప్రభుత్వం పెద్దపీట వేయాలని చందుర్తి స్పోర్ట్స్ క్లబ్ చైర్మన్ మహమ్మద్ అజీమ్ కోరారు. మినీ స్టేడియం ఏర్పాటుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. చందుర్తి మండల కేంద్రంలో మరి ఎన్నో రోజుల నుండి మేము ఒక ఈ క్రీడాకారులం అనుకుంటున్నాం. చందుర్తిలో ఒక ఓపెన్ జిమ్ అయితే బాగుంటుంది. మరి చాలామంది ఉదయాన్నే సాయంత్రం పూట వాకింగ్ చేస్తుంటే మరి ఓపెన్ జిమ్ చేస్తే ఉల్లాసంగా ఉంటుంది, మరి ఆహ్లాదకరంగా ఉంటుందని చాలా రోజులు అనుకుంటున్నాం. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే మరి పెద్దలు గొట్టె ప్రభాకర్ అన్న గారికి మరియు పులికృష్ణ గారికి మరియు మండలాధ్యక్షులు చింతపండి రామస్వామి గారికి అలా దృష్టి తీసుకెళ్ళాం. అన్న మరి ఒక మండల హెడ్ క్వార్టర్లో ఓపెన్ జిమ్ అనేది ఉంటే ఈ ఊరికి అందమస్తుంది, మండల హెడ్ క్వార్టర్కి అందమస్తుంది అనగానే వాళ్ళు వెంటనే మా చందుర్తి స్పోర్ట్స్ క్లబ్ ద్వారా చెప్పడంతోనే వెంటనే స్పందించి మరి గౌరవ ఎమ్మెల్యే ఆది శ్రీనన్న దృష్టికి తీసుకెళ్లి వాళ్ళు చందుర్తి మండల హెడ్ క్వార్టర్లో ఓపెన్ జిమ్ కావాలన్నా ఖచ్చితంగా ఇది మా ఒక మండలానికి మంచి బాగుంటుంది అనగానే వెంటనే వాళ్ళు 5 లక్షల రూపాయలు ఓపెన్ జిమ్కు మంజూరు చేసినందుకు మరి గౌరవ ఎమ్మెల్యే గారికి చందుర్తి గ్రామస్తుల పక్షాన చందుర్తి స్పోర్ట్స్ పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే దీనికి సహకరించినటువంటి కాంగ్రెస్ నాయకులకు మరియు ప్రభాకరణకు పురుషత్తనకు మరియు ఈ లోకల్ లీడర్లకు అలాగే చింతపండి రామస్వామి మండల అధ్యక్షుల గారికి మీ అందరికీ మా చందుర్తి స్పోర్ట్స్ క్లబ్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే ఇంకొక చిన్న విషయం ఏంటంటే ఇక్కడ చాలామంది యువకులు క్రీడాకారులు ఉన్నారు. ఇది దృష్టిలో పెట్టుకొని చందుర్తి మండల హెడ్ క్వార్టర్లో కూడా ఒక మినీ స్టేడియం ఏర్పాటు చేస్తే అన్ని రంగాల్లో క్రీడలకు పెద్దపీట వేసినట్టుంటుంది, క్రీడాకారులను కూడా ప్రోత్సహించినట్టు కాబట్టి అది కూడా ఇలా గౌరవ ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళి వినతి పత్రాన్ని అందజేయాలండి. మరి దీన్ని కూడా ఇంకా కొద్ది రోజులకు తర్వాత ఒక ప్లాన్ చేసి మరి చందుర్తి మండల హెడ్ క్వార్టర్లో మినీ స్టేడియం ఏర్పాటుకి మీరందరూ కృషి చేసినట్టయితే క్రీడాకారులకు ఎంతో మేలు జరిగినట్టుంటుంది. మరి దీన్ని కూడా మీరు త్వరలోనే అన్నగారి దృష్టికి తీసుకెళ్ళి దీన్ని పూర్తి చేయవలసిన బాధ్యత మీ మీద ఉందని మరి ఈ సందర్భంగా తెలియస్తూ మరి ఒక ఓపెన్ జిమ్కు సహకరించిన మంజూరు చేసిన పెద్దలందరికీ చందుర్తి గ్రామస్తుల పక్షాన హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు. మరి క్రీడాకారుల విజ్ఞప్తి మేరకు పెద్దలు స్థానిక ఎమ్మెల్యే ఆశీనన్న గారు రడిగిన వెంటనే 5 లక్షల రూపాయలను మంజూరు చేయడం జరిగింది. చందుర్తి మండల కేంద్రంలో ఈ జిమ్ ఏర్పాటు చేయడానికి 2 సంవత్సరాల క్రితమే బీజం పడింది. అప్పుడు స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షుడైనటువంటి అజీమ్, మరి నేను, ఎంపీటీసీ పుల్ సత్యం గారు, చందుర్తి సంబంధించినటువంటి పెద్దలందరం కూడా ప్రభుత్వం నుంచి ఇవ్వడానికి ఏమైనా ఇబ్బందులు ఉంటే మరి డొనేషన్ చేసుకున్నాను కానీ దాన్ని నిర్మించుకోవాలనే ఉద్దేశంగా ఆ రోజు మార్క్అవుట్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ పనిని మేము పూర్తి చేయలేకపోయినాం. అదే విషయాన్ని మరి ఎమ్మెల్యే గారు దృష్టికి తీసుకెళ్ళినప్పుడు అన్న గతంలో మేము ప్రయత్నం చేసినాం, మన అప్పుడు మనం అధికారంలో లేము, మన ఎమ్మెల్యే గారు కూడా లేరు కాబట్టి ఆ పనిని మేము పూర్తి చేయలేకపోయినాం. ఎట్టి పరిస్థితుల్లో మనం చందుర్తి మండల కేంద్రంలో మరి జిమ్ను ఏర్పాటు చేయవలసిందే అని మేము కోరినప్పుడు వారు వెంటనే స్పందించి నిన్నటి రోజున మరి 5 లక్షల రూపాయలను కూడా ఈ ఓపెన్ జిమ్ ఏర్పాటుకు మంజూరు చేయడం జరిగింది. మరి తద్వారా గ్రామంలో ఉన్నటువంటి యువకులంతా చెడు మార్గంలో పోకుండా మరి శారీరక దృఢత్వాన్ని అదేవిధంగా మానసిక దృఢత్వాన్ని పెంచుకొని మా చందుర్తి గ్రామాన్నే ఒక ఆదర్శంగా గ్రామంగా ఈ మండలంలో నిలపాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా క్రీడాకారులకు యువకులందరికీ విన్నవిస్తూ మరి ఇట్టి మంజూరుకు కృషి చేసినటువంటి స్థానిక ఎమ్మెల్యే పెద్దలు ఆదిశ్రీన గారికి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పెద్దలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ప్రత్యేకంగా క్రీడాకారుల తరఫున గ్రామస్తునిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.